మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికుండా ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికుండా ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టూ వీడియోస్లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేసేది అండ్ ట్రాన్సాక్షన్స్ ఎలా క్రియేట్ చేసేది అన్నీ చూస్తుంటున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం డే బుక్, దట్ ఈస్ మనం ఇచ్చిన వౌచర్స్తో ఎంట్రీస్ అన్ని మనం చెక్ చేస్తాం అండ్ మన ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ అన్నీ చెక్ చేసి చూసుకుంటాం. సో ఇప్పుడు ఈ గేట్వే ఆఫ్ టాలీలో మనం ఏం చేసుకుంటామైతే, డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లే అనే ఆప్షన్లో వెళ్ళి డే బుక్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే అంటే దీనిలో మీకు డిస్ప్లే అవును. కానీ ఇక్కడ ఓన్లీ వన్ ఎంట్రీ మాత్రం డిస్ప్లే అవుతుంది కదా. ఇది మనం కంప్లీట్గా వన్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ డిస్ప్లే చేయాలంటే మనం ఏం చేసుకుంటాం, ఆల్ట్ ఎఫ్ టూ ప్రెస్ చేస్తే అంటే చేంజ్ పీరియడ్ అనే ఒక ఆప్షన్ వచ్చును. దీనిలో మనం ఫ్రమ్ అండ్ టు డేట్ మనం ఎంచుకుంటాం. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, 1/4/2018 నుంచి 31 మార్చ్ వరకు మనకు కంప్లీట్గా అన్ని ట్రాన్సాక్షన్ను డిస్ప్లే చేయాలి అని ఇచ్చింటేనే. అండ్ ఇక్కడ చూస్తుంటే నాకు 1 April 2018 టు 31 మార్చ్ 2019 వరకు ఉండే కంప్లీట్ అయిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ వచ్చేసింది. ఇది ఎందుకైతే ఇప్పుడు మనం ఏమైనా ఇక్కడ అమౌంట్లో మిస్టేక్ చేస్తుంటామైతే, లేదంటే మనకి ఇక్కడ ఈ వౌచర్ టైప్లో ఏమైనా మిస్టేక్ చేస్తుంటే ఈజీగా మనం ఫైన్ చేసి చేంజ్ చేసుకుంటాం. అదికే ఈ ఆప్షన్ మనం యూస్ చేసాము. అండ్ ఈ డే బుక్లో వెళ్ళి మనం ఏం చేసుకుంటాం, మనతో వౌచర్ ఎంట్రీస్ని మనం చెక్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేసుకుంటాం, అగైన్ ఎస్కేప్. అండ్ దీనిలో ప్రాఫిట్ అండ్ లాస్ మనం చెక్ చేసుకుంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ Alt F1 ప్రెస్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవును. అండ్ దీనిలో చూస్తారంటే గ్రాస్ ప్రాఫిట్ మనకు 9500, నేను ఇక్కడ సమ్లో చెక్ చేసుకుంటాను 9500. అండ్ ఇప్పుడు మనకు వచ్చి ఈ నెట్ ప్రాఫిట్ ఎలా ఫైన్ చేస్తారైతే, ఈ గ్రాస్ ప్రాఫిట్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ని యాడ్ చేసి దాని నుంచి ఎక్స్పెన్స్ని మనం సెపరేట్ చేస్తామంటే నెట్ ప్రాఫిట్ మనకు దొరుకుతుంది. సో ఇది రెండు యాడ్ చేస్తామంటే 39,500, దాని నుంచి 3,800ని నేను ఇక్కడ సెపరేట్ చేసి 35,700 అనే ఈ నెట్ ప్రాఫిట్ మనకు ఇక్కడ వచ్చింది. అండ్ ఆన్సర్ మనకు కరెక్ట్, 35,700. సో మనకి ఇప్పుడు నెట్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్సర్ ప్రాపర్గా వచ్చేసింది. అండ్ ఈ తర్వాత బ్యాలెన్స్ షీట్లో చూస్తుంటే మనకు కరెంట్ లయబిలిటీ అండ్ అసెట్ బోత్ మనకు కామన్గా రావాలి. 1,04,900 అండ్ ఇక్కడ చూస్తుంటే 1,04,900. సో మనకు ఆన్సర్ ఇక్కడ కరెక్ట్. అండ్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మనం చెక్ చేసైంది. ఈ తర్వాత ఫైనల్గా మనం వచ్చి ట్రయల్ బ్యాలెన్స్ అనేసి ఒకటి చెక్ చేస్తున్నా డిస్ప్లేలో. ట్రయల్ బ్యాలెన్స్ దీనిలో మనకు స్టేట్మెంట్స్ మనం వ్యూ చేసుకుంటాం. మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్తో స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ వ్యూ చేసుకుంటాం. ఫైనల్గా గ్రాండ్ టోటల్ చూస్తుంటే 1,16,500. ఫస్ట్ మనం సమ్ కైండ్ ఆఫ్ లెడ్జర్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ తర్వాత న్యూగా మనం ఎనీ లెడ్జర్స్ క్రియేట్ చేసాం కదా, టోటల్ అమౌంట్ మనకు గ్రాండ్ టోటల్ చూస్తుంటే 1,16,500. అండ్ నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను క్వశ్చన్లో 1,16,500. సో ఇక్కడ మనకు గ్రాండ్ టోటల్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం వచ్చి స్టేట్మెంట్ మనం వ్యూ చేసింది. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తేంటే మనం క్రియేట్ చేసిన సమ్తో డే బుక్, దట్ ఇస్ వౌచర్ ఎంట్రీస్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ చూస్తే, ప్రాఫిట్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తే. అండ్ ఇప్పుడు ఓవరాల్గా ఈ త్రీ వీడియోస్లో ఒక సమ్తో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేసేది అండ్ న్యూ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసేది అండ్ వౌచర్ ఎంట్రీస్, దట్ ఈస్ మనతో ట్రాన్సాక్షన్స్ని ఎలా క్రియేట్ చేసేది అనేది చూస్తుంటుమే. అండ్ ఫర్దర్ వీడియోస్లో మనం అయితే అడ్వాన్స్ సమ్ అన్ని చూస్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ థమ్స్అప్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.